హలో సిల్వర్ స్క్రీన్పై మహేష్ బాబు సూపర్ స్టార్ అనే ట్యాగ్తో ఉన్నారు ముందు ప్రిన్స్ దానికి ముందు మిల్కీ బాయ్ మహేష్ అనేవారు సినిమా కెరీర్ మొదలై ఇన్నేళ్లు మహేష్ మహేష్ను మిల్కీ బాయ్గా అభివర్ణించడమే కరెక్ట్ అంటున్నారు అభిమానులు ఇప్పటికే ఆయనకు విపరీతమైన లేడీ ఫాలోయింగ్ ఉంది మరి ఇలా కనిపిస్తే కుర్రాల పరిస్థితి ఏంటి అంటున్నారు నెటిజన్లు పాతికేల వయసులోనే మహేష్ ఏజ్ ఆగిపోయిందా అనిపించి ఈ రీసెంట్ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి హీరో మహేష్ విషయంలో వయసు జస్ట్ నెంబర్ మాత్రమే ఈ నలభై ఏడేళ్ల స్టార్ హీరో స్టిల్ కాలేజీ బాయ్ లుక్ మెయింటైన్ చేస్తున్నాడు మిగతా హీరోలతో పోలిస్తే మహేష్ వయసు కొంచెం ఎక్కువే లుక్స్ పరంగా వారందరికంటే తక్కువగా కనిపిస్తాడు మహేష్ తన లేటెస్ట్ ఫోటోషూట్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఫ్యాన్స్ వావ్ అంటున్నారు అసలు ఇంత అందంగా కనిపిస్తే అమ్మాయిలు నిద్రపోవడం కష్టమే వాళ్ల గుండెల్లో మహేష్ గూడు కట్టుకోవడం ఖాయం మహేష్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది వారసత్వంగా మహేష్ గ్లామర్ ను పుచ్చుకున్నారు దానికి తోడు క్రమశిక్షణతో కూడిన లైఫ్ స్టైల్ను ఉన్నారు ఒకప్పుడు మహేష్ సిగరెట్స్ విపరీతంగా తాగేవారట ఆ అలవాటు ఆయన మెల్లగా వదిలేశారు చెడు అలవాట్లు పక్కన పెట్టి ఆరోగ్యకరమైన అలవాట్లకు దగ్గరయ్యారు రోజు వ్యాయామం చేయడం మంచి ఆహారం తీసుకోవడం ఫ్యామిలీతో ఆనందంగా గడపడం మహేష్ గ్లామర్ సీక్రెట్స్ అనే చెప్పుకోవచ్చు మహేష్ వైపు నమ్రత సైతం ఫిట్ అండ్ స్లిమ్ బాడీ కలిగి ఉంటారు మహేష్ కంటే నమ్రత వయసులో నాలుగేళ్లు పెద్దది ఆమె ఫిఫ్టీస్ లో కడుగు పెట్టారు నమ్రతకు ముప్పై ఏళ్ళంటే నమ్మేస్తారు మహేష్ నమ్రత టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఉన్నారు వీరిద్దరూ ప్రొఫెషన్ లో ఎంత సీరియస్ గా ఉంటారో ఫ్యామిలీకి ఎంత వాల్యూ ఇస్తారు ఎన్ని పనులున్నా సరే పిల్లలతో గడపడం మానరు ప్రతి ఏడాది కనీసం పది విదేశీ ట్రిప్స్ కు వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా నలుగురు కలిసే వెళ్తారు పిల్లలు గౌతమ్ సీతారా చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తారు మహేష్ తో పాటుగా నమ్రతా సితారాలకు కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ప్రస్తుతం త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్న మహేష్ దర్శకుడు రాజమౌళితో ఓ చిత్రాన్ని ప్రకటించారు సెప్టెంబర్ నుండి ఈ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందనే ప్రచారం సాగుతోంది రాజమౌళి కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో మహేష్ మూవీ తెరకెక్కనుంది ఇది జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాజమౌళి తెరకెక్కించనున్నారు ఇక త్రివిక్రమ్ మూవీ విషయానికొస్తే చాలా వరకు షూటింగ్ జరుపుకుంది రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి కానుకగా దీన్ని విడుదల చేయనున్నారు పూజా హెగ్డే శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు